సో హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? ఈరోజు మన టాపిక్ చెప్పాను కదా, డైలీ డికేడ్కి సంబంధించిన వస్తాను. టాప్ 10 సూపర్ హీరో టీవీ షోస్ ఇన్ దిస్ డికేడ్. మరి ఈ డికేడ్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ హీరో టీవీ సీస్ ఏంటని ఈ వీడియోలోని మనం చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెయిట్ వెయిట్, అంతకంటే ముందు మీరు ఇందులో కేవలం మార్వెల్ అండ్ డీసీయే కాదు, అదర్ సూపర్ హీరో టీవీ షోస్ని కూడా నేను ఇందులోని పెట్టడం అయితే మాత్రం జరిగింది. సో గుర్తుంచుకొని గమనించగలరని మనవి. మన ఇంకెందుకు కలిసి లెట్స్ స్టార్ట్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 జెసికా జోన్స్. జెసికా జోన్స్ అనేవి మార్వెల్కి సంబంధించిన వన్ ఆఫ్ ద వెబ్ సిరీస్లో, వన్ ఆఫ్ ద టాప్ సిరీస్లో ఇది కూడా ఒకటి. దీని యొక్క ఫస్ట్ సీజన్ అనేది ఒక కల్చరల్ మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లోని పిస్టన్ రిటర్స్ యొక్క స్కిల్ఫుల్ యొక్క పాపులర్, అంటే తన యొక్క యాక్టింగ్ పరంగా కానీ మొత్తం తను పోర్ట్రేల్ చేసిన విధానం అంతా కూడా పాపులర్ అయింది. అండ్ అదే కాకుండా క్రిటికల్గా కూడా చాలా హిట్ అయితే మాత్రం అయింది. జెసికా జోన్స్ యొక్క ఒరిజినల్ స్టోరీ, అంటే చిన్న స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్టయితే, ఒక విక్టింగ్కి సంబంధించింది. ఒక సూపర్ హీరో ఈ అతనికి మరియు ఒక మాన్స్టర్కి మరియు జరిగే యుద్ధం గురించే ఈ సినిమా అంతా కూడా ఉంటుంది. ఇందులో ఆవిడ ఒక పవర్ఫుల్ హ్యూమన్ కింద ఉండొచ్చు. అంటే మన హల్క్ ఎలాగైతే పవర్స్ ఉంటాయో మరి అంత హెవీ కాదు, లిమిటెడ్గా పవర్స్ అయితే మాత్రం ఉంటాయి. అండ్ తన చుట్టూ తనకున్న రిలేషన్షిప్స్ గట్రా అన్నీ కూడా మనకి ఇందులోని చూపించడం అయితే మనకు జరుగుతుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే, జెసికా జోన్స్ సీజన్ 2 వచ్చింది కదా, కానీ అది సీజన్ 1 అంతా హిట్ అయితే మాత్రం కాలేదు. కానీ ఇంకా గుడ్ విషయం ఏంటంటే, సీజన్ 3 ఈ సంవత్సరం వచ్చింది కదా, అది సేమ్ ఫస్ట్ సీజన్ లాగే క్వాలిటీ పరంగా మొత్తం అన్నిటి పరంగా కూడా ఉందన్నమాట. సెకండ్ సీజన్ కంగాలు చేశారు. సో నెంబర్, ఇప్పుడు మనం చూడబోయేది నెంబర్ 9. ఇది చాలా ఫేమస్ అయినది. ఏంటంటే ద ఫ్లాష్. అదే ఫ్లాష్ 9th ప్లేస్లో పెట్టాను అనుకుంటున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఈ ఫ్లాష్ అనేది ఒక మామూలు టీవీ సిరీస్ అయితే మాత్రం కాదు, ఇది దాని ఓన్గా చూపించుకుంటున్న షో. అంటే ఏంటంటే, మిగతాను కూడా మామూలు ఫామ్లో పెట్టి, అంటే దాని యొక్క చూపించడం దాన్ని బట్టి ఉంటుంది. దీని ఒక్కదానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఈ ఫ్లాష్ సిరీస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పటివరకు ఎక్కువ సీజన్స్ వచ్చాయి, మినిమం 7. నాకు అంతగా ప్రెజెంట్ ఐడియా లేదు, కానీ దాంట్లోని యారోవర్స్లోని ఉన్న వన్ ఆఫ్ ద టీమ్స్లో ఇది కూడా ఒకటి. దీంట్లోని గ్రాండ్ కాస్టిన్ బేరియాలన్ కింద చాలా పర్ఫెక్ట్గా చేయడం అయితే మాత్రం జరిగింది. అండ్ ఇతన్ని మనం ఆల్రెడీ యారోవర్స్ సిరీస్లో కూడా చూసాం, అండ్ క్రిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్లో కూడా మనం ఇతన్ని చూడబోతున్నాం. నెంబర్ 8 యారో. యారో గురించి నేను మీకు చెప్పాలా? మీ అందరికీ తెలుసు కదా, అయినా మళ్ళీ చెప్తా. యారో అనేది ఎవరు కాదు, అతని పేరే స్టీఫెన్ ఎమోల్. స్టీఫెన్ ఎమోల్ ఇందులో మనకి గ్రీన్ యారో కింద కనిపించారు. అది కూడా ఎప్పటి నుంచో తెలుసా? 2012 నుంచి. అర్థం చేసుకోండి, అతనికి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యారో సిరీస్ అనేది ఎంత ఫేమస్సో. యారో యొక్క స్టోరీ విషయానికి వచ్చినట్టయితే, యారో అంతా కూడా ఒక బిలియనర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక సముద్రం దగ్గర తప్పడిపోతాడు అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వారియర్ కింద అతను ఏ విధంగా మారాడనేది మనం ఈ సిరీస్ అంతట్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. అతను ఒక హీరోగా అసలు ఎలా మారాడనేది మనకిందులోని చాలా బాగా చూపించడం అయితే మాత్రం జరిగింది. ఇంకా చెప్పాలంటే యారోవర్స్ అన్నింటిలో కూడా హయ్యెస్ట్ ర్యాంకింగ్ దేనికైనా నేను ఇస్తాను అంటే అది గ్యారంటీగా యారోకే. మీరు ఇప్పుడు ఇక్కడ అనొచ్చు, అదేంటి మరి అలా అనుతున్నప్పుడు దీని ఇక్కడ ఈ ప్లేస్లో ఎందుకు పెట్టా అని చెప్పి మీరు అందరూ అడగచ్చు అనమాట. దీనికంటే మంచివన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే మంచి కాదు, నా పర్సనల్ ఒపీనియన్ కింద నేను దీన్ని పెట్టడం అయితే మాత్రం జరిగింది. నెంబర్ 7 మిస్ఫిట్స్. మిస్ఫిట్స్ అనేది ఒక సూపర్ హీరో టీవీ షో, కానీ ఇది ఒక యూనిక్ది. ఎందుకంటే టిపికల్గా చెప్పాలంటే కామిక్ బుక్స్ మనకి సినిమాల్లో కానీ మూవీస్లో మనకు తెలిసినవి రెండే, ఏంటంటే మార్వెల్ డీసీ. కానీ ఇది ఒక బ్రిటిష్ టీవీ సిరీస్. ఇందులో మొత్తం 5 క్రిమినల్స్ గురించి మనకి ఇందులో బాగా కూడా చూపిస్తారు. ఇది 2009 వచ్చింది, కానీ అది ఇప్పటికీ 5 సీజన్స్ వరకు రన్ అవడం వల్ల, అది ఇప్పటికి కూడా ఉండడం వల్ల నేను దీన్ని ఇందులో క్యాప్చర్ అయితే మాత్రం జరుగుతుంది. లాస్ట్ సీజన్ ఇందులో ఉన్న కూడా నేను దీంట్లో లెక్కేస్తాను. ఓకేనా? అండ్ ఇందులో చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ మొత్తం బ్రిటిష్లోని ఇది వన్ ఆఫ్ ద ఫ్యాన్ బేస్, అంటే బాగా ఎక్కువ తెచ్చుకున్న ఫ్యాన్ బేస్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇదే కాకుండా ఇది ఎంతో ఈజ్ మీద మొత్తం మనకి ఇందులోని చాలా అంటే చాలా బాగా చూపించడం అయితే మాత్రం
జరిగింది. అండ్ ఇదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక డార్క్ ఎడ్జ్కి సంబంధించింది. మిస్ఫిట్స్ అనేది ఒక బ్రాండెడ్ చేసే దీని తన డార్క్ ఎడ్జ్ అండ్ షార్ప్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది దీంట్లో ఈక్వల్గా ఉండడం వల్ల ఇది చాలామందికి నచ్చింది. క్రిటిక్స్ అందరికి కూడా ఇది ఎంతో బాగా నచ్చడం కూడా జరిగింది. నెంబర్ 6 ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. మీ అందరికీ షీల్డ్ తెలుసు, ఎందుకంటే ఎంసీయూ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మొత్తం ప్రతి దగ్గర షీల్డ్ అనే పదమే వాడుతుంది. దాని తర్వాత దీంట్లో మనకి ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్ అనేది మనకి 2013లోని మనకి స్టార్ట్ అయితే మాత్రం అనిపించింది. ఇది ఫస్ట్ ఎంసీ యొక్క అఫీషియల్ టైమ్ సూపర్ హీరో టీవీ షో. అవును, ఎందుకంటే దీంట్లో మనకి ఫిల్ కౌల్సన్ కనిపించారు అండ్ ఇంకా చాలామంది మనకి ఎంసీకి సంబంధించిన వాళ్ళు కనిపించారు. ఎప్పుడైతే చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్ యొక్క స్ట్రెంత్ అంతా కూడా మనకి ఇందులో చూపించడం అయితే మాత్రం జరిగింది. అండ్ ఇందులోని సిరీస్ అంతా కూడా ఒక ఓన్ మిథలాలజీని అది చాలా ఓన్గా అది డెవలప్ అయితే మాత్రం చేసింది. అండ్ చాలా యొక్క కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో ఫిల్ కౌల్సన్ అయితే మాత్రం బీభత్సం అసలు. అండ్ దీంట్లోనే మనకి ఫస్ట్ టైం ఎంసీఏలో అంటే ఎంసీఏలు అంటే దాంట్లో కాదు షోస్లో మనకి గోస్ట్ రైడర్ కనిపించేది మాత్రం జరిగింది. నెంబర్ 5 మై ఫేవరెట్ ద బాయ్స్. ఇది చూడలేదంటే అడుగు నిజంగా ఏదైనా అనిసుకోవచ్చు నేను, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ఆర్ రేటెడ్ సూపర్ హీరో టీవీ షో. ఇయర్లోనే వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ షోలో ఇది ఒకటి. ఎందుకంటే ఇది దేనికి సంబంధించిందంటే ఈ కామిక్స్ గార్త్ ఎన్నిస్ అండ్ డెరిక్ రాబర్ట్సన్ యొక్క కామిక్స్కి సంబంధించి బేస్ అయ్యింది. ఇది ఒక ఎంతో యూనిక్ ప్రాసెస్లో ఉంటుంది. ఏంటి అంటే మనం ఇప్పటివరకు చూసిన అన్ని షోలో ఏంటి హీరోస్ అందరూ కూడా మంచిగానే మనం కూడా చూపించారు, కానీ ఇందులో మనకి సూపర్ హీరోస్ యొక్క అదర్ సైడ్ అనేది మనకు చూపించడం అయితే మాత్రం జరిగింది. ఎందుకంటే ఇందులోని ఒక మనిషి అంటే ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి యొక్క లవర్ని ఒక సూపర్ హీరో చంపేస్తాడు అనమాట. దాని నుంచి అతను ఏ విధంగా పగ తీర్చుకున్నాడు అనేది చాలా అంటే బాగా చూపించడం అయితే మాత్రం జరిగింది. అండ్ ఇదే కాకుండా మనకి దీని యొక్క సెకండ్ సీజన్ కూడా వస్తుంది, ఆల్రెడీ ట్రైలర్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడవచ్చు. నెంబర్ 4 ద పనిషర్. ఇన్ అంటే దీన్ని ఇతను మనకి డేర్డెవిల్ సీజన్ 2లో మనం ఇతను చూసాం. అండ్ ఇదే కాకుండా మనకి జాన్ బెతనల్ ఇందులోనైతే మాత్రం పర్ఫెక్ట్ పనిషర్ కింద అయితే మాత్రం మనకి చాలా అంటే చాలా బాగా చూపించడం అయితే మాత్రం జరిగింది. మనం ఆల్రెడీ ఎంసీలో పనిషర్ చూడాలని కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే అతను వన్ ఆఫ్ ద స్పైడర్ మ్యాన్ విలన్ కూడా అండ్ యాంటీ హీరో కూడా. అండ్ ఇది కూడా కాకుండా ప్రెజెంట్గా అయితే అతని షోస్ అన్నీ కూడా అంటే 2 సీజన్ తర్వాత షోస్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం వల్ల ప్రెజెంట్ అయితే అతని షోస్ ఏమి మనకి లెక్కని ఉన్నాడు మాత్రం భలేగుండి దబ్బా బాగా చూసేవాడిని. నెంబర్ 3 లీజియన్. మనకి ఫస్ట్ టైం చూసిన వన్ ఆఫ్ ద మ్యూటెంట్ టీవీ షో, అదే ఎక్స్మెన్ సిరీస్ సంబంధించిన టీవీ షో. ఇదంతా కూడా ఇందులోని లీజియన్ కింద యాక్ట్ చేసింది నోవా హ్యావలీ. ఇది కామిక్స్లోని డేవిడ్ హాలర్ అనేది ఒక లీజన్ అనమాట. అతను చార్ల్స్ ఏవియర్ యొక్క కొడుకు అంటే ఒక యంగ్ మ్యూటెంట్. అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది జబ్బుతూ ఉంటుంది అనమాట. అదే కదా అదే ఈ స్టోరీ అంతటి కూడా మెయిన్ చూపించింది ఇందులోని డేవిడ్ యొక్క సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి నేచర్ ఆఫ్ రియాలిటీకి ఎలా ఎక్స్ప్లోర్ చేసిందంతా కూడా మనకి చాలా అంటే చాలా బాగా చూపించడం అయితే మాత్రం జరిగింది. ప్రెసెంట్ 3rd సీజన్ కూడా వచ్చింది, చూస్తే చూడండి. నెంబర్ 2 ద అంబ్రెల్లా అకాడమీ. దీన్ని ప్లేస్లో ఎందుకు పెట్టానో నేను మీ అందరికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంబ్రెల్లా అకాడమీ అనేది ఎంతో యూనిక్గా తీసిన వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సక్సెస్ అనమాట. ఇది చూపించడం వల్ల నెట్ఫ్లిక్స్ అనేది మార్వెల్ టెలివిజన్ మరి అవసరం లేదని నెట్ఫ్లిక్స్ ప్రూవ్ అయితే మాత్రం చేసింది, ఎందుకంటే ఇది టాప్ రేట్ సూపర్ హీరో టీవీ షోస్లో ఒకటి కింద నిలిచింది. ఇది పాపులర్ కామిక్స్ అయిన గ్రాడ్వే అండ్ గ్రాడ్వేల్ బ్యాక్ ద అంబ్రెల్లా అకాడమీ నుంచి దీన్ని తీసుకోవడం అయితే మాత్రం జరిగింది. ఈ అంబ్రెల్లా అకాడమీ యొక్క స్టోరీ మిషన్కి వచ్చినట్టయితే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలోని కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారనమాట. అంతే వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు, అంటే ఏంటంటే కొన్ని మాయమాటలు అండ్ అబద్ధాలు అన్నీ కూడా వాళ్ళకి నేర్పించబడతాయి. అండ్ వాళ్ళది వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మార్చిందనేది మనం ఈ షో అంతా కూడా చూడొచ్చు. ఇదంతా యూనిక్గా అంటే ఎంతో స్టైలిష్గా ట్రిమెండస్గా ఆఫ్ బీట్ సౌండ్ ట్రాక్తో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్యారెక్టర్ మూమెంట్స్ ఉంటాయి అబ్బా దేవత్సం అసలు. ఫస్ట్ సీజన్ అయితే మాత్రం హిట్. అండ్ ఇంకా కాకుండా యునైటెడ్ స్టేట్స్లో ఇది బిగ్గెస్ట్ డిజిటల్ షో కింద కూడా నిలిచింది. అండ్ దీని యొక్క సీజన్ 2 అనేది అప్పుడే రావట్లేదు, అంటే ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు.
గ్యారంటీగా వస్తుందని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. నెంబర్ వన్, డేర్డెవిల్. ఇది ఈ డికేడ్లోనే వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ సిరీస్లో ఒకటని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే డార్క్, అట్మాస్ఫిరిక్గా, బ్రూటలీ వైలెంట్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. డేర్డెవిల్ అన్నది ఒక డార్క్ సైకలాజికల్ జర్నీ, ఒక సూపర్ హీరో సోల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి ఇందులోని చూపించిన మాత్రం జరిగింది. దీంట్లోనే మనకి మ్యాట్ మర్డర్ కింద చార్లీ కాక్స్ అయితే మాత్రం కనిపించారు. అండ్ ఇందులోని అయితే మాత్రం అతను చూపించినట్టు మాత్రం భయ్యా ఎరగదీశారు. మినిమం ఒక డిక్కేడ్ వరకు కూడా ఇది రింగ్ అయింది. అండ్ దీంట్లోని మనకి కింగ్ పిన్ కూడా కనిపించారు. మొత్తం ఇప్పటివరకు ఇందులోని మొత్తం కూడా 3 సీజన్స్ అయితే మాత్రం వచ్చాయి. అండ్ దాని తర్వాత మార్వెల్ అన్నిటినీ, అంటే అదే నెట్ఫ్లిక్స్ మొత్తం మార్వెల్ షోస్ అన్నింటినీ ఆపేయడం వల్ల మరి మనకి ఇందులోని కనిపించలేదన్నమాట. సో హీరోస్ ద ర్యాప్ ఆఫ్ దిస్ వీడియో. మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని కూడా వచ్చేస్తాయి అన్నమాట. మరి ఇంకెందుకు, మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో కలుస్తాను గైస్. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.